తనని నమ్మి తనకి ఉపకారం చేయడం కోసం తనకి వాహనంగా వచ్చిన హనుమ మీద ఇంత బాణ పరంపర రావణుడు కురిపిస్తే ఆగ్రహాన్ని పట్టలేకపోయారట. ఇంకా రామచంద్రమూర్తి ఆ రోజున బాణ పరంపరలు బంగారపు ముఖములు కలిగినటువంటివి, వంకరులు లేనివి, నారాచ బాణములు, అర్ధచంద్రాకార బాణములు, వింటినారిలో ఎప్పుడు సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు. ఆ బాణ పరంపర వెళ్ళి పడిపోతే ఆ రావణాసురుని యొక్క గుర్రములన్నీ పడిపోయాయి, సారథి పడిపోయాడు, గజం పడిపోయింది, దానికి ఉన్నటువంటి కీలు ఊడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి. రావణాసురుడు తూలి వచ్చి భూమి మీద నిలబడ్డాడు, చేతిలో కోదండం పట్టుకున్నాడు, ఖడ్గం ఉంది. కోదండం పట్టుకున్నవాడు ఇలా బాణం తీసి అందులో ప్రయోగించడానికి వీలు లేకుండా భుజంలోకి బాణాలు కొట్టేశారట, కోదండాన్ని కొట్టి కోదండాన్ని విరిచేశారట. వాడు నిరుత్తురుడైపోయి ఇవి బాణాలా మెరుపులా తెలియక చేతిలో కోదండాన్ని పట్టుకుని అలా ఉండిపోయాడు. ఆ ఖడ్గం విరిగిపోయింది, విరిగిపోయి వాడి మర్మస్థానములు శరీరంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి బాణాలని దిగ్గొట్టేశారు. నెత్తురు వరదలై కారిపోతోంది. అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను వింటినారికి తొడిగి విడిచిపెడితే దశకంఠుడైనటువంటి రావణుని యొక్క కిరీటము మెరిసిపోతున్న దాన్ని ఆ బాణములు వెళ్లి కొడితే ఆ పైన ఉన్నటువంటి కిరీటం డుండి కింద పడిపోయింది.